తూర్పు గోదావరి జిల్లా నర్సింగ్పురం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో పాస్టర్ నాగేశ్వరరావు అధ్యక్షతన నాటుసార నిర్మూలన మహిళలు యూత్ వారిని ప్రజా సంఘాలను మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీని కలుపుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. సారావలన ఎదుర్కొంటున్న ఇబ్బందులను సారావలన వేధింపులు అధికారులు లంచాలు తీసుకుని వ్యాపారులను కొమ్ము కాస్తున్నారని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మీడియా ముందు వాపోయారు. ప్రజా సంఘ నాయకులు ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ మహిళలు ఎంత ఆవేదన చెందుతున్నా సారాని అరికట్టడంలో అధికారులకు నిర్లక్ష్యం తగ్గదని పబ్లిక్ గా సారా అమ్ముతున్న అధికారులు అసమర్థత వలనే సారా నిర్మూలన కావడం లేదని నియోజకవర్గం మొత్తం మీద ఎక్సైజ్ సిఐ తప్ప క్రింద స్థాయి వారు ఏమైపోయారో తెలియడం లేదని ఎక్సైజ్ సిబ్బందిని పెంచి నాటు సారా నిర్మూలనకే పాటు పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా నాయకులు సూర్యనారాయణ కరణం విశ్వనాథం యూత్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. సారాని అరికట్టాలని ఒక సంకల్పంతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ఇదే గ్రామంలో సారా వల్ల 14 మంది చనిపోయారని మేము విన్నాం. ప్రజా సంఘాలుగా మేము అనేక ప్రాంతాల్లో ఈ సారా మీద సారాన్ని నిర్మూలించాలని మేము ధర్నాలు దీక్షలు చేస్తూ ఉన్నాం. అధికారులు ఏమాత్రం స్పందించకుండా ఈ సారాన్ని అరికట్టడంలో విఫలమవుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతి మహిళ ఆవేదన చెందుతూ ఉంది. ఈ ఆవేదన ఏ అధికారికి కానీ ఏ ప్రభుత్వానికి కానీ పట్టలేదని ప్రజా సంఘాల తరఫున మేము అడుగుతూ ఉన్నాం. మీకు ఆడవాళ్ళు ఉన్నారు, ఒక్కసారి గమనించుకోండి, తాగి చనిపోతే విధవరాలయ్యి ఎంత బాధపడుతుందో ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. మీరు లంచాలకు అలవాటు పడి ఈ నాటిసారాన్ని నిర్మించడంలో మీరు విఫలమవుతూ ఉన్నారు. గమనించుకోండి, ఇవాళ నరసింహపురం గ్రామంలో ప్రతి మహిళ ఆవేదన చెందుతూ ఉంది. దీని పరిణామంలో తీసుకుని అధికారులు స్పందించాలి. అదేవిధంగా నాయకులు కూడా కొమ్ము కాసే పద్ధతిని విరమించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సారా అమ్మేవాళ్ళకి రేషన్ కార్డు రద్దు చేయాలి, ఆధార్ కార్డు రద్దు చేయాలి, వాళ్ళకి కొన్ని హక్కులు కూడా రద్దు చేయాలని మేము ప్రజా సంఘాల తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అధికారులు 100 గ్రన్నదమ్ములకి ఒకటే మొలతాడన్నట్టు ఒక్క సీఏ నియోజకవర్గం మొత్తం తిరుగుతుంది, మిగతా సిబ్బంది ఎక్కడున్నారో కనపడరు. అందుకని ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిబ్బందిని పెంచండి. సారా.